ఇది చూసి వేరే వాళ్ళు ఏమనుకుంటారు, అమ్మో ఎంత డేంజరా అంత అనుకుంటారు. ఇంతవరకు మాకు జర్నీలో ఎటువంటి ప్రాబ్లం రాలేదు, ఇదే ఫస్ట్ టైం అన్నమాట. హాయ్ హలో అందరికీ, వెల్కమ్ టు ఎక్స్ప్లోర్ విత్ విజయ్. ప్రస్తుతం మేము లేలో ఉన్నాం అనమాట. లేలో మేము క్వారంటైన్ అయ్యాము 7 డేస్కి. 22nd నుంచి 28th వరకు వేశారనమాట మాకు లాక్, గదిలికి లాక్ వేశారు. అయితే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, మాతో ఇద్దరు వచ్చారు కదా ట్రావెలర్స్, సో వాళ్ళిద్దరిలో ఒకరికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది అండ్ మిగతా మా అందరికీ నెగిటివ్ వచ్చింది. మాకు నెగిటివ్ వచ్చినా సరే మమ్మల్ని క్వారంటైన్ చేశారనమాట 7 డేస్కి. అయితే మేము చాలా పోరాడాం అనమాట, మాకు ఎట్లాగో నెగిటివ్ వచ్చింది కదా మమ్మల్ని వదిలేయండి, ఇంటికన్నా సర్దుకొని వెళ్ళిపోతాం, మీరు మమ్మల్ని క్వారంటైన్ చేస్తే బాగోదు అది అని అంటే. సో ఇక్కడ తెలిసిన లోకల్ ఫ్రెండ్కి కాల్ చేసాం అనమాట అప్పుడే, ఏదో ఎప్పుడైతే వాళ్ళకి పాజిటివ్ అని తెలిసిందో. సో తను మాట్లాడాడు వాళ్ళతో, అఫీషియల్స్తో మాట్లాడి, మీరేం భయపడద్దు ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్కి పంపించారు మిమ్మల్ని, నేను మాట్లాడతానని చెప్పి తను మాట్లాడారు. అయితే ఇక్కడ లోకల్లో తనకు వాళ్ళ ఫ్రెండ్ హోటల్ ఉంటే దానికి రాపిచ్చేసి ఆ హోటల్లోనే ఉంటారు వాళ్ళు, బయటికి ఎటు వెళ్ళరు, నాది బాధ్యత అని చెప్పి తన కాంటాక్ట్ ఇచ్చారనమాట. సో ఇక్కడ గవర్నమెంట్ అయితే చాలా సపోర్టివ్గా ఉంది మాకు, ఎందుకంటే బయట నుంచి వచ్చాం కదా మేము, బయట నుంచి వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం ఏం చేస్తున్నారంటే హోటల్ క్వారంటైన్కి పంపించలేదు, ఐ మీన్ లైక్ హోటల్స్లో ఉండి క్వారంటైన్ అవటానికి, ఎందుకంటే వేరే వేరే వాళ్ళు కూడా వస్తూ ఉంటారు, సో వాళ్ళు ఇన్ఫెక్ట్ అవుతారని మ్యాక్సిమం 80% వరకు అయితే పంపారంట. ఏదన్నా లోకల్ రిఫరెన్స్ ఉండి లోకల్లో ఎవరన్నా మీకు అండగా ఉన్నారంటే కనుక పంపిస్తూ ఉన్నారు. సో కాకపోయి కనుక లేకపోతే మాకు చుక్కలు కనిపించాయి అదనమాట. గవర్నమెంట్ కూడా చాలా త్వరగా రెస్పాండ్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగే మాకు ఇక్కడికి వచ్చి డీటెయిల్స్ అన్ని తీసుకొని, సో మీకు మళ్ళీ మేము 5 డేస్ తర్వాత కోవిడ్ టెస్ట్ చేస్తామని అన్నారు. మాకు ఆ ప్రాబ్లమ్స్ ఏం లేవు, ఎందుకంటే మేము ఆ సిచ్యువేషన్ నుంచే వచ్చామన్నమాట, నేను పండు అండ్ అరుణ్ బ్రో కూడా. నరేన్కి అయితే ఇంతకుముందు రాలేదు, మాకు ఆల్రెడీ వచ్చేసింది కోవిడ్ ఎర్లీ సెప్టెంబర్లోనే ఇప్పుడు వచ్చింది మాకు. సో మాకు తెలుసు ప్రికాషన్స్ అన్నీ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది, ఎలా మనం ఫేస్ చేయాలి ఆ ప్రాబ్లమ్ని, ఎలా భయపడకుండా ఉండాలి, ఇవన్నీ మాకు తెలుసు అనమాట. సో అందుకనే మేము ఈ ట్రావెలింగ్లో ఉన్నప్పుడు కూడా చాలా ప్రికాషన్స్ తీసుకొని, నేను ఇట్లా మీ ముందు కెమెరాతో మాట్లాడే ముందే నేను ఫేస్ మాస్క్ తీసేస్తాను, మిగతా అన్ని టైంలో పెట్టుకునే ఉంటాను, నా మాస్క్ నా పాకెట్లోనే ఉంటుంది ఎప్పుడు. సో అదనమాట, మీరు అనుకోవద్దు మాస్క్ పెట్టుకోకుండా తిరుగుతున్నాడు వీడు అంటించుకొని ఎంతమందికి అంటిస్తాడని, అట్లా అనుకున్నాను కాదు నేను, నాకు వచ్చిందంటే నేను నా బాధ్యతగా నేను క్వారంటైన్ అయిపోతాను. ఎందుకంటే మేము 22nd ఎప్పుడు ఇక్కడ క్వారంటైన్, 21st నైట్ ఇక్కడ మేము రూమ్లోకి వచ్చేసామన్నమాట, 22nd జస్ట్ ఓన్లీ వన్స్ బయటకు వెళ్ళాము, అది కూడా ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేపించుకోవడానికి, ఏది వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఒప్పుకుంటేనే మేము వెళ్ళామన్నమాట. సో అది ఇది చెప్పవసరం నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే నేను బాధ్యతగా ఉన్నానా లేదా అనేది. అండ్ ఫుడ్ కూడా మేము బయట నుంచి ఆర్డర్ పెడితే మాకు ఫుడ్ కూడా డైరెక్ట్గా ఇక్కడికే వస్తుంది, సో మేము బయటకు వెళ్ళాల్సిన పనే లేదు, ఆల్రెడీ మాకు అలవాటు అయిపోయింది క్వారంటైన్ ఇదంతా. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకి మ్యాండేటరీ చేశారనమాట ఆర్టీపీసీఆర్. సో ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకొని మనం వస్తే 96 అవర్స్ లోపు, అంటే అది మురిగిపోకుండా 96 అవర్స్ లోపే మనం లే లడాక్ ఈ అంతా తిరగొచ్చు అనమాట. సో అది అంతేగాని మనం ర్యాపిడ్ టెస్ట్ చేశారు మాకు ఫస్ట్, అప్పుడే తనకి పాజిటివ్ అని తెలిసింది. అయినా సరే వాళ్ళు మళ్ళీ ఎవరికైతే పాజిటివ్ వచ్చిందో వాళ్ళకి మళ్ళీ ఆర్టీపీసీఆర్ పంపించి కన్ఫర్మ్ చేశారనమాట. సో అది మనం ఎవరన్నా ఇక్కడ లేలో తిరగాలనుకుంటే కనుక కంపల్సరీ ఆర్టీపీసీఆర్. ఇంతవరకు మాకు జర్నీలో ఎటువంటి ప్రాబ్లం రాలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. సో ఈ ప్రాబ్లం ఇంకా వస్తానంటే ప్రాబ్లమ్స్ అనేవి మాకేంటంటే, ఎప్పుడు మేము సింగిల్గా ఉన్నప్పుడు మాకు ప్రాబ్లం వచ్చిందే లేదు, ఎవరికొకరు జాయిన్ అయ్యేవాళ్ళు చాలామంది చెప్తూ ఉంటారు ఎవరిని జాయిన్ చేసుకోకండి ఈ సిచ్యువేషన్లో అయితే అసలే వద్దని అంటారు. కానీ నేనేంటంటే ఇంకా ఎవరన్నా అడిగితే నేను కాదనిలేను, సో అందుకనే జాయిన్ చేసుకుంటా ఉంటాను. ఇప్పుడు అరుణ్ బ్రో ఉన్నాడు, అరుణ్ బ్రో కానీ నరేన్ ఉన్నాడు, నరేన్కి కూడా ఇంకా నరేన్ ఫుల్ సిక్కుగా ఉన్నాడు నరేన్ అయితే. బట్ మేమైతే మెడిసిన్ అయితే తెప్పించాం, నాకు ఫ్రెండ్ డాక్టర్ ఉన్నాడు ఒక అతను, నాకు లాస్ట్ టైం కోవిడ్ వచ్చినప్పుడు కూడా తనకి దగ్గరుండి ఇవి వాడరా అవి వాడరా అని, ఆఫ్కోర్స్ నాకు బ్రదర్ కూడా వాడు అదనమాట, అన్నీ తనే దగ్గరుండి ఇట్లాంటి మెడిసిన్ అన్ని ప్రికాషన్స్ ఇచ్చారు, ఎందుకంటే మనకు ఒక పర్సన్ ఉన్నారు కాబట్టి తెలిసి ఆ ఫీల్డ్. ఇప్పుడు ప్రెసెంట్ కూడా నాకు రాకపోయినా నెగిటివ్ వచ్చినా తను కాల్ చేసి అరే ఇట్లాంటి మెడిసిన్ ఈ మెడిసిన్ ఈ న్యూబిలైజర్ తీసుకో ఇవి ఇవి అని అలా చాలా మెడిసిన్స్ పంపించారు నాకు. ఆ మెడిసిన్స్ కూడా ఇక్కడే ఉన్నాయి, ఇవన్నీ అవేనమాట మెడిసిన్. మన నరేన్ను అరుణ్ రో వేరే రూమ్లో ఉన్నారు, మేమిద్దరం వేరే రూమ్ అనమాట. సో అది మేమైతే సేఫ్గానే ఉన్నాము, సో భయపడద్దు ఎవరు. అసలు ఇంత కోవిడ్ ఉంది ఇవన్నీ ఎక్కువ భయం వేసింది ఇప్పుడు, అంటే మాలో ఒకరికి వచ్చిన తర్వాత మాకు ఈ భయం అనేది స్టార్ట్ అయింది. భయం అంటే సపోజ్ మేము ముగ్గురు, నేను అరుణ్ పండు, మాకు ముగ్గురు ఆల్రెడీ వచ్చింది కాబట్టి మాకు తెలుసు అవి ఎలా ఉంటుంది ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలని తెలుసు. బట్ నరేన్ ఉన్నాడు మాతో, మనతో ఒక పర్సన్ జాయిన్ అయినప్పుడు తనకి ఏమైనా అయినా మంది బాధ్యత. సో అందుకనే మేము ఈ మెడిసిన్స్ ఇవన్నీ తనకి ఇంకా టెస్ట్ చేపలేదు మళ్ళీ సెకండ్ టైము, ఎందుకంటే తను బాగా సిగ్గా ఉన్నాడు.
సో తను కూడా టెస్ట్ చేసుకున్న తర్వాత ఏదైనా కన్ఫర్మ్ చెప్పగలం. మేము మొన్నే చెప్పాను అన్నమాట నరేన్కి నెగిటివ్ వచ్చిన తర్వాత నువ్వు బెటర్ వెళ్ళిపో అని. సో తను లేదు బ్రో నేను ఉంటానని అన్నాడు. సో అదనమాట. సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు వచ్చిన కోవిడ్ ఏదైతే ఉందో ఇప్పుడు వస్తుంది ఏదో 2-3 అంటున్నారు, నాకు తెలియదు అదేంటో ప్రాపర్గా. బట్ చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. మేమైతే కంప్లీట్గా జాగ్రత్తగానే ఉంటాం. అసలు నాకు ఫ్యామిలీ ఉంది, పండుగ మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి, మాకు తెలుసు కదా మేము ఎలా బిహేవ్ చేయాలి. నాకేదన్నా అయితే మా ఫ్యామిలీ సఫర్ అవుతుంది, అది ఆ బాధ్యత నాకుంది, నాకు తెలుసు. సో దయచేసి నెగిటివ్గా మాత్రం చెప్పొద్దు ఆ విషయం. ఎందుకంటే మీరు యూట్యూబర్స్ చాలామంది ఉన్నారు. ఇప్పుడు నేను ట్రావెలర్ కమ్ యూట్యూబర్, నాకు యూట్యూబ్ మీద ఏమి సోర్స్ కాదు, నాకు ఎక్కువ మెయిన్ యూట్యూబ్ కాదు. సో అందుకనే నేను ఇప్పటికిప్పుడు ఆపుకోగలను, ఆపేసుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు, నాకు అది పెద్ద విషయం కాదు. సో మిగతా వాళ్ళని మీరు తిడుతున్నారు అనమాట, ఏమని మీరు ఎందుకు తిరుగుతున్నారు, మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు సమాధానం అని. బట్ అలా అనవద్దు, ఎందుకంటే వాళ్ళకి అదే సోర్స్, మనకు అది సోర్స్ కావద్దు కాబట్టి మనం ఇప్పుడు అనుకుంటే నెక్స్ట్ డే వెళ్ళిపోవచ్చు. బట్ వాళ్ళకి సోర్స్ అయినప్పుడు, ఇప్పుడు సపోజ్ జాబ్ చేసేవాళ్ళు ఉంటారు, జాబ్ చేసేవాళ్ళు తను డైలీ ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వస్తాడు, అది తన సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనమాట. సో ఈ యూట్యూబర్స్ కూడా కొంతమందికి అదే సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ట్రావెలింగ్ కానివ్వండి, వ్లాగింగ్, అక్కడెక్కడ తిరిగే ప్లేసెస్. ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నప్పుడు మీరు గ్యారంటీ ఇవ్వలేరు కదా సేమ్ అదే ప్లేస్లో ఉన్న పర్సన్కి కోవిడ్ రాదని. సో అలాగే ట్రావెలర్స్ కూడా అంతే, వాళ్ళు ఫ్యామిలీని కాపాడుకోవడం కోసం ఏదో సంథింగ్ చేస్తున్నారు వాళ్ళు. సో మీరు వాళ్ళని అంటే కూడా తప్పు కదా. నాకు చాలా మెసేజెస్ వచ్చినాయి ఇట్లా ఇట్లా తిట్టుకుంటా, ఏదో మేమేమీ బాధ్యత లేకుండా రోడ్ల మీద ఏం తిరగట్లేదు, మాకు కొన్ని ఉంటాయి అన్నమాట. సో అది అండ్ నేనైతే ఒకటే అనుకుంటున్నాను, 27th మాకు మళ్ళీ ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేస్తున్నారు. ఒకవేళ అది చేసి మాకు నెగిటివ్ వస్తే కనుక టువర్డ్స్ జమ్మూ అంటే నేను ఎలాగో నేను ఫస్టే అనుకున్నాను, వన్స్ నేను లే వెళ్తే కనుక డౌన్కి వచ్చేద్దామని. అంటే నెక్స్ట్ నాకు ఏమీ లేవు పెద్ద ప్లేసెస్ తిరిగే కూడా, జమ్మూ అండ్ కాశ్మీర్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇవి మాత్రమే ఉన్నాయి నాకు. మిగతా అన్నీ కంప్లీట్ అయిపోయినాయి స్టేట్స్ ఆల్రెడీ, ఒక 2-3 రోజులను మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. సో నేను రిటర్న్ వచ్చేటప్పుడు ఇవన్నీ చూసుకోవచ్చు. బట్ మధ్యలో లాక్డౌన్ అయితే ఏంటి పరిస్థితి అని చాలామంది అంటున్నారు. సో ఎట్లాగో కిందకే వస్తున్నాయి కదా. 1 డేలో లాక్డౌన్ అన్నారంటే సపోజ్ నేను మధ్యప్రదేశ్లో ఉంటాను, మధ్యప్రదేశ్ నుంచి మనం మా ఇంటికి వెళ్ళాలంటే అరౌండ్ 18 అవర్స్ అంత జర్నీ టైం ఉంటుంది. 24 అవర్స్ 28 అవర్స్ ఉంటుంది. నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళు ఎవరికో కాల్ చేస్తే వాళ్ళు వచ్చి నన్ను ఇంటికి తీసుకెళ్తారు, పెద్ద విషయం కాదు. అందరు నాకు ఫ్రెండ్స్ ఉన్నవాళ్ళు, అందరు డ్రైవింగ్ వచ్చిన వాళ్ళే, అంతెందుకు ఎంపీలో కూడా ఉన్నారు తెలిసిన వాళ్ళు. ఎవరో ఒకరు హెల్ప్ తీసుకొని అయితే నేను ఇంటికి అయితే చేరుతాను లాక్డౌన్ అని తెలిసిన విషయం తెలియగానే. మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, ఎందుకు తిరుగుతున్నారు రోడ్డు మీద, ట్రావెలింగ్ ఎందుకు చేస్తున్నారు, ఇది ఒక క్వశ్చన్ అనమాట ఎక్కువైపోయింది. మీరు ఆ క్వశ్చన్ అడిగే ముందు మీరు ఒకటి అర్థం చేసుకోండి, ఎందుకంటే ఇండియాలో టూరిజం ఓపెన్ ఎందుకు ఇంకా ఇప్పటికి కూడా ఇవాళ డేట్ అంతా 25 ఇవాళ ఈవెన్ టుడే కూడా టూరిజం ఓపెన్లోనే ఉంది. అంటే మీరు తిరగొచ్చు, తగు జాగ్రత్తలు తీసుకొని అని అంటున్నారు. సో గవర్నమెంటే సపోర్ట్ ఇచ్చి తిరగండి అన్నప్పుడు మనం ఎందుకు భయపడి ఇంట్లో ఉండాలి, అంటే ఇంట్లో ఎందుకు ఉండాలి, మనం జాగ్రత్తలు తీసుకోకుండా ఉండలేము అన్నోళ్ళు ఇంట్లో ఉండాలి, ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకొని. వాళ్ళు చెప్పినట్టు ఏంటంటే ఇంత దాకా రాదు. ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ ఫస్ట్ ఈ కోవిడ్ కేసెస్ ఇవన్నీ వచ్చినప్పుడు ప్రికాషన్స్ తీసుకున్నాయి, బట్ మధ్యలో ఇంత గడిబిడి జరిగిపోయి మళ్ళీ ఇంకెక్కువైపోయినాయి, మనం ఏం చేయలేము. సో నేనైతే దీని గురించి ఎక్కువ మాట్లాడేస్తున్నాను. నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఎక్కువ అడుగుతున్నాను మీలో ఒక పర్సన్కి కోవిడ్ వచ్చిందంట కదా ఏంటి మీ సిచ్యువేషన్ ఏంటి అని. మేమైతే సేఫ్గానే ఉన్నాము. అండ్ ఇంకొకటి లడాక్ గురించి అయితే, లడాక్ లే అనేది ఒక అడ్వెంచరస్ జర్నీ అసలు, అది ఫస్ట్ చెప్పాలంటే. అదనే కాదు, మనం ట్రావెలింగ్ చేసి ఇంట్లో నుంచి బయటికి వచ్చినప్పుడు, బండి తీసి బయటకు వచ్చినప్పుడు మనం సరిగ్గా ఇంటికి వెళ్తామా లేదనేది మనకే డౌట్. 100% ఎవరో చెప్పలేదు నేను ఇంటికి వెళ్ళి సేఫ్గా బయటికి వెళ్ళి నేను మళ్ళీ ఇంటికి సేఫ్గా వస్తానని. సో ఈ లడాక్ ఏంటంటే కొద్దిగా అడ్వెంచర్గా ఉంటుంది. మీరు అడ్వెంచర్గా వచ్చినప్పుడు అడ్వెంచర్ని ఫీల్ అవ్వండి, అంతేగాని అది ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని జనాన్ని మాత్రం అసలు ఎట్టి పరిస్థితుల్లో భయపెట్టద్దు. ఎందుకంటే ఇప్పుడు కోవిడే ఉంది, సపోజ్ మనం ఎగ్జాంపుల్ కోవిడ్ తీసుకున్నాం, మేమందరం సర్వైవ్ అయ్యాం. ఎలా సర్వైవ్ అయ్యాం, మేము తగిన ప్రికాషన్స్ తీసుకున్నాం, అన్ని జాగ్రత్తలు ఉన్నాం. సో మీరు కూడా అంతే, ఇప్పుడు ఏదైనా జర్నీ చేస్తున్నప్పుడు తగిన ప్రికాషన్స్ తీసుకోకుండా ఎవరు వెళ్ళరు, ఐ మీన్ లైక్ ఎవరు వెళ్ళరన్నమాట. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మనం అంత చిన్నపిల్లలు ఏం కాదు, చిన్నపిల్లలు 10-15 ఏజ్ ఉన్న వాళ్ళు ఇవి డైరెక్ట్గా నేను లడాక్ వచ్చేస్తానని అన్నట్ల. పెద్ద పెద్ద వాళ్ళు ఏజెస్లో కన్నళ్ళు, మాకు లెఫ్టినెంట్ కన్నళ్ళు కథను తెలుసు అని ఉన్నారు. ఆయన మీకు ఆయనకి ఛానల్ లేదు కానీ ఆయన కూడా ఆల్ ఇండియా ట్రిప్లోనే ఉన్నారు. సో ఆయనకి తెలియదు ఇవన్నీ కోవిడ్ ఉంది నేను తిరగకూడదని. సో వాళ్ళకి తెలుసు, తగిన ప్రికాషన్స్ తీసుకొని తిరుగుతున్నారు ట్రావెలర్స్ అన్నోళ్ళు. వాళ్ళకేమి చావో రేవో నేను చచ్చిపోయినా పర్లేదు నాకు ఇదే ముఖ్యం అనుకుని ఎవ్వరూ చేయరు. సో మీరు ఎవ్వరు కూడా అలా అనుకోవద్దు దయచేసి. ఇంకా లే గురించి చెప్పాలంటే ప్రజెంట్ అయితే లే లాస్ట్ ఫ్యూ డేస్ మేము వచ్చిన డే వర్క్ కూడా లే మేము ఎంటర్ అయిన డే వర్క్ కూడా స్నోఫాల్ ఉంది. ప్రజెంట్ అయితే ఎండ అయితే మామూలుగా లేదు. ఈ సైడ్ నుంచి మీకు వస్తుంది కదా,
బ్రైట్నెస్ అదంతా ఎండే ఫుల్ ఎండ ఉంది సో కంగారు పడాల్సిన పనే లేదు మీరు లేక్ అని లడాక్ అని రావాలనుకుంటే గనుక ప్రెజెంట్ అయితే పార్షియల్ గా రోడ్స్ ఓపెన్ చేసి ఉన్నాయి మీ పర్సనల్ గా రావాలంటే గనుక కొద్దిగా టైం తీసుకోండి ఎందుకంటే మీరు కొంతమంది స్నో లో సర్వైవ్ అవ్వలేరు చాలా రేర్ అన్నమాట స్నో లో ఎక్కువ సర్వైవ్ అవ్వలేరు ఆ హిల్ టెరెన్ హై టెరెన్స్ ఎలా ఉంటదంటే స్నో వస్తుంది ఒక పక్కన ఇంకో పక్కన దాంతో పాటు గాలి వస్తుంది ఆ గాలి మనం పీల్చుకుంటే చాలా డేంజర్ మాకంటే అలవాటు అయిపోయిందా ఈ ప్లేస్ లే కానివ్వండి మనాలి కానివ్వండి కేలాంగ్ కానివ్వండి ఈ స్నో రోడ్స్ కానివ్వండి ఈ మౌంటైన్స్ కానీ ఇవన్నీ మాకు అలవాటు అలవాటు కానోళ్ళు వస్తా అన్నప్పుడు మేము సపోర్ట్ చేస్తాం సపోర్ట్ చేసి వాళ్ళని హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాం అంతేగాని దాన్ని నెగిటివ్గా చేసి చెప్పడం అనేది పెద్ద తప్పు ఎందుకంటే అడ్వెంచర్ చేయాలనుకుంటారు చాలామంది ఇది చూసి వేరే వాళ్ళు ఏమనుకుంటారు అమ్మో ఎంత డేంజరా అంత అనుకుంటారు అసలు నేను ఫస్ట్ లే బెలినో తీసుకొచ్చినప్పుడే నేను చెప్పాను లే ఎవరైనా వెళ్ళొచ్చు ఏదైనా ఏం ప్రాబ్లం ఉండదు నార్మల్ టైంలో అసలు వెరీ క్యాజువల్గా తిరుగుతారు ఇక్కడ జనాలు అందరూ బైక్స్ మీద వచ్చేస్తారు అంతెందుకు కేరళ బైకర్స్ ఆల్రెడీ వచ్చేసి ఉన్నారు ఇక్కడికి వాళ్ళు ఎలా వచ్చారు చెప్పండి మీరు చెప్పండి మేము చూసాం వాళ్ళని అంతే జర్నీ మనకి ఇష్టమైనప్పుడు మనం వెళ్ళాలి తిరగాలి వచ్చేయాలి అది సో వీడియో అయితే బాగా లాగ్ అయిపోతుంది అండ్ సో అదనమాట మేమైతే నెక్స్ట్ 3 డేస్ కూడా క్వారంటైన్లోనే ఉంటాము రూమ్లోనే కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి ఆ మెడిసిన్స్ ఫ్రూట్స్ ఇవన్నీ వాడి ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలి తప్పదు ఇంకా అంతా బాగుండి ఉంటే ఈ పాటికి లే అయిపోయేది జమ్మూ కాశ్మీర్లో ఉండాలం సో మనం ఏం చేయలేము సో మళ్ళీ రేపు వ్లాగ్లో కలుద్దాము స్టే ట్యూన్డ్.